రాజకీయాలకు పురిటిగడ్డైన సింహపురిలో పొలిటికల్ హిట్ కొనసాగుతుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చాక రూరల్లో పట్టు బిగించుకునేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు కోటమరెడ్డి. ఇక ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పోరాటాలే తన ఎజెండా అంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గడప గడపకు కార్యక్రమాన్ని పరిచయం చేసిన కోటమరెడ్డి మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ఏపీ పాలిటిక్స్ మాత్రం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడిగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వైసీపీ నుంచి బయటికి వచ్చాక రాష్ట్ర రాజకీయాలన్నీ ఈ నియోజకవర్గం వైపే చూస్తున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేతగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తయారయ్యారు. ఎప్పుడైతే కోటమరెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చారో వెంటనే పార్టీ క్యాడర్ను నయానో భయానో కాపాడుకునే ప్రయత్నాన్ని వైసీపీ మొదలుపెట్టింది. శ్రీధర్ రెడ్డి వెంట 11 మంది కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నిలిచినా మెజారిటీ కార్పొరేటర్లను, సర్పంచ్లను, జెడ్పీటీసీని తమ వైపే తిప్పుకున్నారు వైసీపీ నేతలు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారు అధిష్టానం పెద్దలు. ఇప్పటి వరకు జిల్లా వైసీపీలో ఉన్న అంతర్గత పోరు నేపథ్యంలో కోటమరెడ్డి బయటకు రావడంతో తాజా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఆదాల నివాసంలో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం తన జోరును ఎక్కడా తగ్గించడం లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోరాటాలే తన అజెండా అంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కల్వర్టు నిర్మాణం కోసం మురుగు కాలువలోకి దిగిన కోటమరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటీవల కాలువ నిర్మాణం కోసం మరోసారి మురుగు నీటిలో దిగి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాగొంతుక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే ముస్లిం సోదరులతో కలిసి బారాషాహీ దర్గా, మసీద్, గురుకుల పాఠశాల, షాదీ మంజిల్ వంటి సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయంలో నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే ఈ నెల 25న రోడ్లు, కల్వర్టులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మరోసారి ధర్నాకు దిగనున్నారు. జనంతో మమేకమయ్యేందుకు ప్రజా ఆశీస్సుల యాత్ర పేరిట ఏప్రిల్ నెలలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు కోటమరెడ్డి. తన వెంట నడుస్తున్న కార్పొరేటర్లు, ముఖ్య అనుచరులపై కేసులు పెట్టి తన నుంచి దూరం చేయాలనే ప్రయత్నం షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నారంటూ మండిపడ్డారు కోటమరెడ్డి. దేనికైనా సిద్ధం, ఎంతటి పోరాటానికైనా సిద్ధం, తగ్గేదేలా ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. కాబట్టి నువ్వేదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, షాడో ముఖ్యమంత్రి గారు పోలీస్ జీబులు ఎక్కించి అటు ఇటు తిప్పి లేదా తుపాకీ తీసుకుని ఈ పక్క తుపాకీ తీసుకుని వాళ్ళ కనపడేటట్టు చూపించి ఈ పక్క పెట్టుకుని ఈ జర్కులు ఎప్పుడో హై స్కూల్లో, విఆర్ హై స్కూల్లో, విఆర్ కాలేజీలో చూసాం మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి జర్కులు అప్పుడు చూసాము. నీకేమన్నా కొత్త ఏమో, మాకేమీ కొత్త కాదు, వీటికి భయపడే ప్రశ్నే లేదు. మా తమ్ముడు కోటమరెడ్డి గిరి ఖాళీగా ఉన్నాడు, కోటమరెడ్డి గిరి పేరు కూడా పెట్టిస్తే బాగుంటుందేమో ఆలోచించి. ఏదైనా నా తమ్ముడి మీద కానీ ప్రత్యేక ప్రేమ ఉంటే ఇలాంటి జిమ్మిక్కులు ఏదైనా చేసి నా తమ్ముడిని ఏదో బెదరగొట్టి నా మీద కేసు పెట్టి నా తమ్ముడు ఏదన్నా లాక్కోవాలని చూస్తున్నామేమో. అది నీ తరం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీ తండ్రి తరం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీ తాత తరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు.
ఈ నేపథ్యంలోనే రూరల్ నియోజకవర్గంలో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి. 2014లో ఎన్నికల సమయం కంటే ముందు నియోజకవర్గంలోని గ్రామాల్లో కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి 141 రోజుల పాటు పర్యటన చేశారు. ఆ సమయంలో స్థానిక సమస్యలను గుర్తించి గళమెత్తారు. దీంతో భారీ మెజారిటీతో గెలుపొందారు కోటమరెడ్డి. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల్లోకి దూసుకువెళ్తూ తనదైన స్టైల్లో గొంతు వినిపించారు కోటమరెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ మరోసారి జనాల్లోకి వెళ్లిన శ్రీధర్రెడ్డి నేను నా కార్యకర్త కోటమరెడ్డి ప్రజాబాట వంటి పేర్లతో నియోజకవర్గంలోని ప్రతి గడపను టచ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగారు. నేను నా కార్యకర్త పేరుతో ముఖ్యమైన నేతలు అనుచరులను వారి ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యల పరిష్కారానికి దారి చూపారు. అనంతరం కోటమరెడ్డి ప్రజాబాట పేరుతో జరిగిన కార్యక్రమం ద్వారా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీకి పరిచయం చేసిందే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పడం విశేషం. అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో కోటమరెడ్డి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో కార్యక్రమం వాయిదా పడింది. ఈసారి కోటమరెడ్డి ప్రజా ఆశీస్సుల యాత్ర పేరిట మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే యాత్ర 141 రోజుల పాటు కొనసాగనుంది. 2014లో ఏ కార్యాచరణ అయితే శ్రీధర్రెడ్డి చేపట్టారో అదే సెంటిమెంట్తో బుజబుజ నెల్లూరు నుంచి తన యాత్రను శ్రీధర్రెడ్డి ప్రారంభించనున్నారు. గడప గడపని టచ్ చేస్తూ రాత్రి సమయాల్లో అక్కడే నిద్రపోయి ప్రజల్లో మమేకమయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు కోటమరెడ్డి. వైసీపీకి గుడ్ బై చెప్పిన కోటమరెడ్డి టీడీపీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో కోటమరెడ్డి పోటీ చేయనున్నట్లుగా స్పష్టమవుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా సంవత్సరం కాలం ఉండడంతో ఆయన రూరల్ నియోజకవర్గంలో తన సొంత బలాన్ని పెంచుకుంటూ ప్రజల్లో తిరగనున్నారు. ఎన్నికలకి అత్యంత దగ్గర సమయంలో శ్రీధర్రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్. అప్పటి వరకు ఆయన తన సొంత క్యాడర్ని పటిష్టం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మాత్రం శ్రీధర్రెడ్డికి వెనుక నడుస్తున్న నాయకులను నయానో భయానో బెదిరించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆయన కోటరీలో టాక్ నడుస్తోంది. ఆపరేషన్ కోటమరెడ్డి పేరిట పాత కేసులను తిరగతోడి వాటిలో ముఖ్యమైన నేతల పేర్లు పెట్టి శ్రీధర్రెడ్డి నుంచి పక్కకి వచ్చేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు మున్సిపల్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులతో పాటు పోలీస్ స్టేషన్లలో శ్రీధర్రెడ్డి అనుచరులు ఎవరు వెళ్లినా ఎలాంటి పనులు చేయొద్దని అధికారులకు గట్టిగానే ఆర్డర్స్ అందాయని చర్చ నడుస్తోంది. శ్రీధర్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారుల తీరు మార్చుకోవాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయం నుంచి సూచించినట్లు సమాచారం. వచ్చే నెలలో సింహపురి గ్రామదేవత అయిన ఇరుకళ్ళల పరమేశ్వరి అమ్మవారి జాతరను శ్రీధర్రెడ్డి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రూరల్లోని వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ శ్రీధర్రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు సింహపురి పాలిటిక్స్లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి కోటమరెడ్డి ప్రజా ఆశీస్సుల యాత్ర ఏ విధంగా జరుగుతుంది? 2024 ఎన్నికల్లో శ్రీధర్రెడ్డి వెంట ఎవరు నడవబోతున్నారు? తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.